పిల్లలందరికీ ఈరోజు మనము 7వ తరగతి తెలుగు పాఠము 1 ఇక్కడ చూడండి స్త్రీలు పొంగిన జీవగడ్డ స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ స్త్రీలు పొంగిన జీవగడ్డ అంటే ఏమిటి స్త్రీలు అంటే సిరులు సిరులు అంటే మనకు అన్ని కడగలిసి ధనము ధాన్యము అన్ని కడగలిసి మన సిరులు అంటాం సంపద పొంగిన అంటే ఉప్పొంగిన ఉప్పొంగిన అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాము అది చిన్నదిగా ఉంటుంది డబ్బు సంపాదిస్తాము దాని మీద ఇంకొంచెం పెద్దది పెట్టుకుంటాం ఆ విధంగా మనము డబ్బు పెరిగే కొద్దీ దాన్ని మనము ఇంకా పెద్దది పెట్టుకుంటాం పెద్ద షాప్ పెట్టుకుంటాం దాని గురించి మనం పొంగిన అంటాం స్త్రీలు పొంగిన స్త్రీలు పొంగిన జీవగడ్డ జీవగడ్డ అంటే భూదేవిని జీవం జీవం అంటే ప్రాణం ప్రాణం అంటే మనకు ప్రాణం ఉన్న జీవిని మనం ప్రాణం అంటే గడ్డ భూదేవిని మనము జీవగడ్డ అన్నాం మన అఖండ భారతదేశం మన అఖండ భారతదేశంలో చూడండి మన అఖండ భారతదేశం అంటే మన భారతదేశం అంటే ఎన్నో చరిత్రలకు నిలయమైనటువంటి భారతదేశం చూడండి ఇది మన భారతదేశం చూస్తారా ఈ భారతదేశంలో సిరులు సంపదలకు నిలయం అదేవిధంగా మనము చాలా వరకు ఈ పాఠం గురించి మనం చెప్పుకుంటాం ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ఏ పీట మెక్కినా ఎవరు ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం ఇక్కడ ఏ దేశం ఎక్కినా ఇప్పుడు మనము మీరు చిన్నపిల్లలు పెద్ద అవుతారు ఇంకా కొంచెం చదువులు పెద్ద అవుతారు అప్పుడు మీరు వేరే దేశానికి పోతారు అక్కడ చదవడం ఒకవేళ ఉద్యోగాల కోసం అక్కడికి పోతారు పోయినప్పుడు ఇక్కడ నుంచి లండన్ అమెరికా బ్రిటన్ ఇక్కడెక్కడ తిరుగుతారు అక్కడ పోస్ట్ వస్తే పోయినప్పుడు అక్కడ మీరు ఏ దేశం అంటే ఏ దేశం అంటారు మంది భారతదేశం అందువల్ల మన భారతదేశం యొక్క అవినీతిని మీరు గట్టిగా వాళ్ళకి చెప్పాలా మా దేశం భారతదేశం చెప్పాలా మన దేశాన్ని గురించి పోరాడాలా ఇది మనం చేయాల్సింది ఏ దేశం ఎందునా ఎందుకు కాలేదా ఏ పీఠం ఎక్కినా ఎవరు ఎదురైనా రెండోది ఏ పీఠం ఇప్పుడు సపోజ్ ఒక పీఠం అంటే ఒక ఆస్థానం అంటే ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే అంటే ఆయన ఎలక్షన్లు గెలిచి ఆయన ఎమ్మెల్యేగా సీట్ సంపాదించుకుంటాడు ఏంటంటే అది ఒక పీఠం అదొక పొజిషన్ ఆయన ఆ పీఠానికి మనము ఏం చేస్తాము దాన్ని మనం పీఠం ఏ కూడా మనకు ఏ ఆస్థానం నుంచి ఒక ఆస్థానం లేకపోయినప్పుడు దాన్ని మనం ఇప్పుడు మనకు ప్రధానమంత్రి ఉన్నాడు ఆయన కూడా ప్రధానమంత్రి అయినారు కాబట్టి ఆయనకు ఒక అదొక పీఠం సమానం ఆ పీఠం అంటే దాని మీదకి ఎక్కినా కూడా మన భారతదేశాన్ని మర్చిపోకూడదు అని అంటారు నెక్స్ట్ పొగడరా నీ తల్లి భారతిని పొగడరా నీ తల్లి భూమి భారతిని మనం ఎక్కడే పోయినా ఎన్ని దేశాలు తిరిగినా మనం ఎక్కడున్నా మన భారతదేశాన్ని పొగడమని వారు చెప్తున్నారు నిలపరా నీ జాతి నిండు గౌరవం నీ యొక్క జాతిని మనం నిండుగా నిలపమని చెప్తున్నారు ఓకే చూడండి ఇక్కడ 4-5 ఉదాహరణలు ఇచ్చాం సంస్కృతి సాంప్రదాయాలు నెంబర్ 1 సంస్కృతి సాంప్రదాయాలు సంస్కృతి అంటే ఏమిటి సాంప్రదాయాలు అంటే ఏంటి సంస్కృతి అంటే మన యొక్క ఆచారాలు మన యొక్క కట్టుబాట్లను గురించి దీన్ని సంస్కృతి అంటాం సాంప్రదాయాలు మన ఆచారాలు బట్టి సంప్రదాయాలు సంస్కృతి అంటే మన యొక్క ఇప్పుడు మనం హిందువులం మన హిందువులకు ఒక సాంప్రదాయం ఉంటుంది ఒక సంస్కృతి ఉంటుంది ఆ విధంగా ముస్లిం సోదరులకు వాళ్ళకు ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం ఉంటుంది అంటే క్రైస్తవుల మతం వాళ్ళకు సాంప్రదాయం ఒకరి ఈ విధంగా దీన్ని మనము సంస్కృతి సాంప్రదాయాలు అని అంటాం ఆ తర్వాత సిరి సంపదలు సిరులు సంపదలు సిరులు అంటే ఏంది ధనము ధాన్యము ఇన్ని కూడా మనం సిరులు అంటాం
సిరులు అంటే మనకు ఎవరు ఇస్తారు? మనం సంపాదించుకుంటూ వస్తుంది, మనకు భూదేవి ఇస్తుంది ఖనిజ సంపద. ధాన్యాలు అంటే భూదేవి ఇస్తుంది, ఖనిజాలు అంటే భూదేవి ఇస్తుంది. అపారమైనటువంటి ఖనిజ నిక్షేపాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ భారతదేశం యొక్క అవనిత్యంను చాటి చెప్పేదానికైనా అందుకని పొడరా నీ తల్లి భూమి భారతి నేనన్నమా. అందువల్ల సంపదలకు సంపద ఖనిజాలు అంటే ఏంటి? అబ్రకము, మ్యాంగనీసు, బంగారము, నల్ల బొగ్గు, నల్ల బంగారం అంటే బొగ్గు అనమాట. ఇవన్నీ గనులు ఉన్నాయి కదా మనకు, ఇవన్నీ కూడా మన ఖనిజ సంపద, అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపదను చాలా వరకు మన ఇతర దేశస్తులు రాజులు యుద్ధానికి వచ్చి దోచుకొని పోయినారు. అదేవిధంగా రాజులు దోచుకొని పోయినారు, మరి కొద్దిగాలని బ్రిటిష్ వాళ్ళు వచ్చి 200 సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళు దోచుకొని పోయినారు. ఎంత దోచుకొని పోయినా మనకింకా తరతరాలుగా మనకింకా ఖనిజ సంపద లభిస్తుంది. అదే యొక్క మన భారతదేశం యొక్క గొప్పతనము అని నువ్వు పొగడాలన్నమాట ఏ దేశానికి పోయినా. ఇంకా పాడి పంటలు, పాడి చూడండి, ఇక్కడ పాడి ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక ఆడామె బర్రెలకు పాలు తీస్తుంది. ఈ బర్రెలకు పాలు తీయడం దీన్ని మనం పాడి అంటాం. పాడి, ఈ పాడిని మనం ఆవులు కానీ బర్రెలు కానీ మనం పాలు తిక్కి మనము పాలు చేసుకుంటాం. పాల వల్ల మనకి ఏమేమి వస్తాయి? పెరుగు వస్తుంది, వెన్న వస్తుంది, మజ్జిగ వస్తాయి, నెయ్యి వస్తుంది. ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఎక్కువ మనకు చాలా వరకు మనకు పాడి ఉంది కాబట్టి మన దగ్గర పరిశ్రమలు కూడా ఉన్నాయి, పాడి పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మనకు చాలా వరకు ఇదిగా ఉంటుంది. పోతే నెక్స్ట్ పంటలు, పంటలు అంటే మనం ఎవరు చేస్తారు? పంటలు ఎవరు చేస్తారు చెప్పండి? రైతు చేస్తారు. రైతు అంటే మన పంటలు పండించాలని మనం రైతులు అంటాం. మన దేశానికి వెన్నెముక రైతన్న. ఆ విధంగా ఇప్పుడు ఈ రైతన్న చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? దుక్కి దున్నాడు, ఎద్దులను కాడి కట్టి దుక్కి దున్నాడు. దుక్కి దున్ని పొలంలో చూడండి, కాడి కట్టినాడు, పొలం దున్నాడు, ఆ తర్వాత ఈ పాడి దుక్కి దున్నాడు అంట. ఎన్నో రైతన్న, రైతన్న మనకు పంటలు పండించేవాడిని మనం రైతన్న అని అంటాం. మనకు ఆహారాన్ని సమృద్ధిగా చేసే అతను రైతన్న. మనకు అది ఎక్కడి నుంచి వస్తుంది? భూదేవి నుంచి మనకు ఆహార పంటలు వస్తున్నాయి. ఆ తర్వాత పంటలు, ఇప్పుడు ఆ దుక్కి దున్ని ఆయన నారు పోస్తే మనకు పంటలు వస్తాయి. వరి, గోధుమ, ఇదో పంటలు చూడండి, వర్షాలు పడి పంటలు వస్తాయి. ఈ విధంగా మనకు పంటలు పండించుకుంటున్నాం. కింద కూడా చూడండి, ఇప్పుడు మనం భూగర్భ జలాల నుంచి కూడా తీసి ఇక్కడ పంటలు పండిస్తున్నాం. ఈ విధంగా పాడి పరిశ్రమ, మనం పాడి పంటలు మనం. నెక్స్ట్ మహానీయులకు పుట్టినీళ్ళు మన భారతదేశం. మహానీయులు, మహామునులు అంటే ఎవరు? మహాయోగులు, ఋషులు, వాళ్ళందరూ మన భారతదేశంలో పుట్టినారు. అందువల్లనే మన పుణ్యగడ్డ భారతదేశం యొక్క మనం ఏమంటాం? పుణ్యగడ్డ భారతదేశం అని అంటాం. ఇక్కడ ఎవరు పుట్టారు మహానీయులు అంటే చూడండి, ఇక్కడ రామాయణం, రాములు, లక్ష్మణులు, వానర సైన్యం ఉన్నారు. ఇక్కడ శ్రీలంకకు వారధిగర్తున్నారు. ఈయన ఇది రాసింది ఎవరు? ఇక్కడ పైన ఈయన రాసింది వాల్మీకి రాసినాడు. ఇప్పుడు ఈయన ఆ రామాయణాన్ని రచించిన ఆయన వాల్మీకి. ఆ తర్వాత ఇక్కడ భారతం రాసిన ఒక ఆయన మహర్షి, ఆయన వేదవ్యాసుడు అంటారు. ఇదిగోండి చూడండి, ఈయన వేదవ్యాసుడు, ఈయన వేదవ్యాసుడు, భారతాన్ని రచించిన తర్వాత గురువు ఈయన, పెద్ద మహా ఋషి. ఇటువంటి వాళ్ళందరూ మన భారతదేశంలోనే పుట్టారు. వాళ్ళ తర్వాత కూడా మహాన్ పురుషులు పుట్టారు కొందరు. వాళ్ళలో మొట్టమొదటిలో మనకు విద్య, మనకు వాళ్ళు రాసిన చరిత్ర మనకు చెప్పేదానికి, వాళ్ళు రాసిన భాగవతము, రామాయణం,
ఎన్ని రాసిన వాళ్ళు కదా, మనకు తెలియదు కదా, మనకు చెప్పాలి కదా. వాళ్ళకు కొందరు మహాపురుషులు పుట్టినారు. వాళ్ళలో మన గురువు ఆదిశంకరాచార్యులు. ఇది అతను ఆదిశంకరాచార్యులు, హిందువుల యొక్క ఆది గురువు ఆదిశంకరాచార్యులు. ఆ తర్వాత బుద్ధులు పుట్టినారు. బుద్ధులు మత ప్రచారం చేసినవన్నీ ఈ విధంగా మనకు ఆదిశంకరాచార్యులు, బుద్ధులు వీళ్ళు పుట్టిన తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి మనకు ఇంకా కొంచెం మనల్ని మన ప్రజలను ఇంకా కాపాడాలని మనకు స్వామి వివేకానంద జన్మించినాడు. స్వామి వివేకానంద జన్మించి ఇదో ఆయన స్వామి వివేకానంద, స్వామి వివేకానంద. ఆ తర్వాత ఈయన ఒకసారి చికాగోలో ఇది మీటింగ్లో ఉన్నారు చూడండి, చికాగోలో కూడా మన దేశాన్ని అన్యతన గురించి బాగా చాటి చెప్పినటువంటి స్వామి వివేకానందులు. ఈ విధంగా చాలామంది ఋషులు, పండితులు, చాలా చాలామంది మహాపురుషులు మన ఈ యొక్క పుణ్యభూమినందు జన్మించిన వారే. ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ పుట్టిన మనకు ఈ పుట్టిన ఇల్లినట్లందరూ మహా ఇంకా ఇక చూడండి భిన్నత్వంలో ఏకత్వం, ఇది ఒకటి చూడండి. భిన్నత్వం అంటే ఏమిటి, ఏకత్వం అంటే ఏమిటి తెలియదు, మనం చెప్తాం. భిన్నత్వం అంటే ఇప్పుడు మన ఊర్లోనే అనుకుంటాం ముస్లిం సోదరులు ఉండరు, హిందువులం ఉండాము, క్రైస్తవులు ఉండరు, ఇవన్నీ వాళ్ళ మతాలు. ఇప్పుడు మనము హిందువులము గుళ్ళకి పోతాము, పూజ చేసుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు ఏమి చేస్తారు, వాళ్ళు అక్కడ వాళ్ళు మనకు ముస్లిం సోదరులు ఏం చేస్తారు, వాళ్ళు మసీదుకి పోతారు. వాళ్ళు రంజాను వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఇదో చూడండి మసీదు పోయి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ముస్లిం సోదరులు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, మనము హిందువులు, హిందువులు మన పండుగలు ఇలా జరుపుకుంటాం, పొంగలు పెట్టాం దేవుళ్ళకి, మన పూజ ఏ విధంగా మనం జరుపుకుంటాం, ఇది ఒక సాంప్రదాయం. ఆ తర్వాత వాళ్ళకు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ చర్చిలకు పోతారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఈ విధంగా వాళ్ళ మతం వాళ్ళ మతాలు సపరేట్ ఉన్నా కానీ భారతదేశం మొత్తం కూడా మొత్తంలో ఇన్ని భిన్నత్వమైనటువంటి మతాలు సాంప్రదాయాలు ఉన్నా కానీ ఆఖరికి మనకు మొత్తం భిన్నత్వంలో ఏకత్వమే. ఈ అందరూ కూడా కలిసి ఒకటే మాట ఒకటే బాణం. ఆ విధంగా ఇది భిన్నత్వంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని సంస్కృతులు ఉన్నా, ఎన్ని ఆచారాలు ఉన్నా కానీ పైకి పడేటికి ఒకే మతం ఒకే జాతి అని మన సాంప్రదాయం. మన హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నీ వేరే భాష వాళ్ళది కదా, సిక్కులు వీళ్ళందరూ కూడా కలిసి మనకు భిన్నత్వంలో ఏకత్వం చెప్పేవాళ్ళంట. నువ్వు ఎక్కడికి పోయినా కానీ ముస్లిం సోదరులు పోతారు, క్రిస్టియన్ సోదరులు పోతారు, సిక్కు సోదరులు పోతారు, మనం పోతాం. ఎక్కడికి పోయినా కానీ ఏ దేశం అయ్యా మీదనే, నాది భారతదేశం, నేను భారత పౌరుని అని చెప్పుకుంటా కానీ నేను పాకిస్తాను, నేను అమెరికా, నేను స్విట్జర్లాండ్ అని చెప్పరు కదా. మన పుణ్యగడ్డ, మన పుణ్యభూమి భారతదేశం, నేను నాది భారతదేశం, నేను భారతదేశ పౌరుని అని గర్వంగా చెప్పుకుంటే అతనికి మనకు ఆ భూతల్లి మనకు ఈ విధంగా చేసింది. ఆ తర్వాత మనం ఇక్కడ ఏం చేసినాము, ఇది ఏకత్వాన్ని సాధించిన సమైక్య దేశం మన దేశం. అందువల్ల మన భారతదేశము ఎన్నో విధాలుగా ఎన్ని దేశాలున్నా భారతదేశంతో సరిసమానం రాదు, ఇది ముమ్మాటికి నిజం. ఇంతమంది మహానుభావులు, ఇంతమంది మునులు, ఇంతమంది ఋషులు ఇన్ని విధాలుగా మన ఔన్నత్యాన్ని చాటి పెరిగి మనకు మన తల్లి భారత భూమి. ఇప్పుడు మనకు జన్మనిచ్చింది అమ్మ, సాకేది భూదేవి, ఈమెను మనము అమ్మ, ఈమె సాకే అమ్మ, అమ్మ కన్నమ్మ, ఇద్దరు అమ్మలే. కానీ ఒక అమ్మ కని భూమి అందిస్తుంది, అమ్మ భూదేవి మాత మనం సాగుతుంది. ఎట్లా సాగుతుంది అని అంటారు, ఎట్లా సాగుతుంది, నీకు అన్నం పెడుతుంది, పాలు ఇస్తుంది, ఆవు పాలు ఇస్తుంది, వరి పండించి అన్నం పెడుతుంది, పండ్లు పొలాలు ఇస్తుంది, తింటున్నాం కదా. అదేవిధంగా మనం భూదేవిని భూమాత అన్నాం మనం, ఈ భూదేవిని మనం భూమాత అంటున్నాం. ఇదే విధంగా మళ్ళీ రాజులు పోయినారు, రాజులు వచ్చినారు, కొల్లగొట్టి పోయినారు, మళ్ళీ కొందరు
చక్రవర్తి వచ్చారు వాళ్ళు ఫాలో కొట్టుకున్నారు ఆఖరికి మనకు అశోక చక్రవర్తి వచ్చారు మన దేశాన్ని రక్షించేదానికి ఆ తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి ఏం వచ్చారు ఎవరో మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళు వచ్చి సగం వరకు వాళ్ళు కూడా కాల్ చేసుకొని పోయినారు ఆ తర్వాత మళ్ళీ ఈయన వచ్చినారు ఎవరో ఈయన వచ్చినాడు ఛత్రపతి శివాజీ వచ్చినాడు ఈ ఛత్రపతి శివాజీ చూడండి గంభీరం ఏమంటే అతను ఒక చక్రవర్తి అయిన మన దేశాన్ని పరిపాలించినట్లు ఆయన కూడా అగ్రగణ్యుడే అశోకుడు ఈయన కూడా చాలా గొప్ప వ్యక్తి శివాజీ వీళ్ళందరూ కూడా మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు మరి ఇంకా కొందరు మన దేశం మీదకి ముస్లింలంతా దండయాత్ర వచ్చినప్పుడు గౌతమ పుత్ర శాతకర్ణి ఏకచక్రాధిపతిగా మన భారతదేశాన్ని వెళ్ళినాడు అమరావతి నందు అతను స్థానం నిలుపుకొని ముందు తన తల్లి పేరు పెట్టుకున్నాడు గౌతమి అమ్మ పేరు గౌతమి పుత్ర శాతకర్ణి అని పేరు పెట్టుకొని రాజ్యమైనాడు ఆయన రాజమైనప్పుడు సస్యశ్యామలంగా ఉన్నాయి బ్రహ్మాండంగా మన భారతదేశం యొక్క అవనత్యాన్ని సార్ చెప్పినాడు ఏ దేశం వాడు వచ్చినా కానీ మేము రాం మీరు వస్తే మేము ఊరుకోం అని చెప్పేవాడు ఆ విధంగా చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్లో ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి ప్రభుత్వాలు ఏర్పడినాయి భారతదేశంలో రాజకీయాలు వచ్చేసినాయి దీనివల్ల మనకు అప్పట్లో ఒక చిన్న పిట్టి కథ అది చెప్తానేనండి భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ నుంచి మనం విముక్తి అయిన తర్వాత మన గాంధీ తాత గారు ఎలక్షన్స్ పెట్టిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు ప్రధానమంత్రి కావాల్సి ఉండండి ఒక నెహ్రూ గారి మీద అభిమానంతో నెహ్రూ గారికి ఆ స్థానాన్ని ఇచ్చినాడు నెహ్రూ ఏం చేసినాడు కొద్ది కాలానికి యుద్ధం వచ్చింది మనకు భారతదేశానికి చైనా ఇప్పుడు వచ్చింది కదా అక్కడే ఆ యుద్ధంలో చైనా వాళ్ళు మన భూభాగాన్ని కొంచెం ఆక్రమించినారు ఆక్రమిస్తే దాని గురించి ఎవరు పట్టించుకోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్కు కోపం వచ్చేసింది పోయి నెహ్రూని అడిగినారు అయ్యా ఏమయ్యా మన భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించేసినట్టే ఆయన ఏమన్నాడు పోతే పోయింది పోయి అక్కడ గిడ్డిగడం మొలవదు అని చెప్పాడు కానీ ఈయనకు ఇంకా కోపం వచ్చింది అయ్యా నేను ఒక చిన్న మాట అంటాను ఏమనుకోకూడదా ఏమనుకో చెప్పమన్నాడు మన భారతదేశం అఖండ భారతదేశంలో తల కాశ్మీర్ ఆ తల భాగంలోనే ఆయన కొద్ది భాగం ఆక్రమించాలి మెదడు గారికి ఆక్రమించినాడు అనుకోండి నీకు ఇంకేముండదు మొండిమే కదా నీకు తలేపోతే నీకు మొండి తెంపని నీకు అందువల్ల నువ్వు కూడా ఈ తల మీద ఎంటికలకి లేవు కూడా నీకు ఆ తలగా తీస్తే నీకేం మొండిమే కదా ఏం ఇంత పని ఏమి నీకు అని అన్నాడు అప్పుడు ఆయన ఎవరెవరెవరే పెద్ద అయితేందని ఆయన మళ్ళీ ఏదో మధ్యస్థలు పెట్టి కానీ కాల వాళ్ళు పోల మళ్ళీ ఏం చేసిన అంటే జరగంగా ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినారు మోదీ గారు వచ్చి రామాలయంకు శంకుస్థాపన చేసినారు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా యుద్ధాలతో చాలామంది మన హిందువులందరూ చనిపోయినారు కానీ పట్టుబట్టినాడు హిందూ యొక్క సామ్రాజ్యాన్ని మనం విస్తరింపజేయాలా భారతదేశాన్ని మనం కాపాడుకోవాలనే ఆయన యొక్క రాత్రి పగలు కష్టపడి ఆయన రామ జన్మభూమికి మన శంకుస్థాపన చేసినాడు ఎవరి వల్ల కాల అదేవిధంగా చైనా వాళ్ళకు చెప్పినాడు అయ్యా మా భూభాగాన్ని మాకు వదిలేసిపోయాను వాళ్ళు పోరా నిన్నేం చేసినారు బార్డర్ ఆక్రమించినారు కదా మన వాళ్ళు పోయి వాళ్ళ మీద పడి మన బార్డర్ మనం సంపాదించుకొని అక్కడ మన మిలిటరీ దించేసినాడు మీరేం చేస్తారో చేసుకోమన్నారు అది భారతదేశానికి కాబట్టి అటువంటి వాళ్ళు మన భారతదేశానికి అవసరం అందువల్ల ఇప్పుడు మోడీ చేసిన పని మంచి పని ఇది కాదా మన దేశాన్ని మనం కాపాడినాడు అటువంటి వ్యక్తి మనకు దేశ ప్రధానిగా ఉండాలా సరే ఇవన్నీ మామూలుగా మీకు పిల్లలకు చెప్పాలా మీరు ఇంకా మీ పిల్లలకు చెప్పాలా ఇవన్నీ మీకు తెలియాలని ఆ ఉద్దేశంతో ఈ కొద్దిగా మీకు చెప్పినాను సరే ఇప్పుడు మనం ఏం చేస్తాము స్త్రీలు పొంగిన జీవగడ్డ ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవము ఇప్పుడు మీకు ఓన్లీ ఈ పాఠం యొక్క మొట్టమొదట ఉద్దేశాన్ని మీకు చెప్పినాను రేపు ఈ యొక్క పాఠం యొక్క
గే అని మీకు వినిపిస్తాం రేపు నెక్స్ట్ పీరియడ్లో. ఇప్పుడు మీరు ఏం చేయాలా, ఇప్పుడు నేను ఇక్కడ రాసినట్టు మీరు నోట్స్లో రాసుకొని హోంవర్క్ రాసుకొని రేపు మళ్ళీ నాకు మీ నోట్స్లో అన్నీ నా దానికి వాట్సాప్ పెట్టండి. ఓకే ఉంటాను మరి, ఆశీర్వాదం, నమస్తే.